ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో సార్. అమ్మా జరణి, ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను సార్. ఒకదానివే ఉన్నావా, పక్కన ఎవరైనా ఉన్నారు? అభి నేను వెళ్తున్నాం. అభి కూడా ఈ విషయం తెలియాలి. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమ్మా అని చెప్తున్నారు. ఈ విషయం అభి కూడా తెలియాలంటున్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? అభి కూడా తెలియాల్సిన విషయం అంటున్నారేంటి? అన్నగారి లీలల గురించి తమ్ముడికి తెలియాలి కదా. అన్నగారి లీలల అర్థమైంది. మళ్ళీ మా అన్నయ్య ఏం చేశాడు? కనీసం 6 నెలలు జైలు శిక్ష పడే పని చేశాడు. ఏం చేశారు? ఏంటి? నా సంతకం ఫోర్జరీ చేసి ఇద్దరికి హక్కున్న స్థలం అమ్మాలని చూసి నాకు రిజిస్టార్ గారి ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అర్థం కాలేదా? విశాలాక్షి గారు నాకు రాసిన 40% వాటాలోకి ఆ స్థలం కూడా వస్తుంది. దాన్ని అమ్మకానికి పెట్టి నేను సంతకం పెట్టనని తెలిసి నా సంతకం ఒక ఎక్స్పర్ట్ చేత ఫోర్జరీ చేయించాడు. ఇప్పుడే పట్టుకున్నాను. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. అవునా? అయితే బుద్ధి వచ్చేలా యాక్షన్ తీసుకోండి. ఏ అభి, ఏంటా మాటలు? సార్ 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 సార్లు ఏమీ లేవమ్మా. సెక్షన్ 465 ప్రకారం